ఒకసారి చర్చించుకుందాం. జగన్ ఈ 5 ఏళ్లలో ఏం చేశారు? సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో చెప్పే మాటలకు, అధికారంలోకి వచ్చిన తరువాత చేసే పనులకు చాలామంది విషయాలలో పొంతన ఉండదనేది తెలిసిన విషయమే. అయితే 5 ఏళ్ల తర్వాత ప్రజలకు అంత గుర్తు ఉండదనే నమ్మకమో, లేక వారి మాటలపై వారికున్న అతి విశ్వాసమో తెలియదు. కానీ గతంలో ఏం మాయ చేశామనే విషయాలను దాటవేస్తూ ఫ్రెష్ కబుర్లు చెబుతూ ఉంటారు. మరి 2019 ఎన్నికల సమయంలో జగన్ ఎన్నో హామీలను ఇచ్చారు. చంద్రబాబు అప్పటికే 2014-2019 మధ్య ప్రజలకు భారీ షాకులు ఇవ్వడంతో ఇక ఆయనను లైట్ తీసుకున్నంత పనిచేశారు. ఈ సమయంలో గత 2019 ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలలో నవరత్నాలు 90% పైగా హామీలు అమలయ్యాయని చెబుతున్నారు. ఈ క్రమంలో గత 5 ఏళ్లలో జగన్ ఏం చేశారనేది ఇప్పుడు చూద్దాం. వాస్తవానికి జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో వచ్చిన మార్పులు, జరిగిన విషయాలు ఏంటనేది కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన గణాంకాల ప్రకారమే పరిశీలిస్తే, చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో అప్పులు 169% పెరిగితే జగన్ వాటిని 58% తగ్గించారని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ లెక్కలు చెబుతున్నాయని అంటున్నారు. దీంతో సంక్షేమ పథకాలను అమలు చేసి జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారనే విమర్శలకు ఇది చెంపపెట్టని అంటున్నారు విశ్లేషకులు. ఇక ఎన్నికలలో ఇచ్చిన హామీలలో జగన్ 99% అమలు చేశారని లెక్కలు చెబుతున్నాయి. వీటిలో ప్రధానంగా సంక్షేమ పథకాల ద్వారా DBT రూపంలో 87% కుటుంబాల ఖాతాల్లో 2.70 లక్షల కోట్లు జమ చేశారని వైసీపీ లెక్కలు చెబుతుంది. దీనికి TDP అంగీకరిస్తూనే తాము అధికారంలోకి వస్తే ఇవి కంటిన్యూ చేస్తామని చెబుతోంది. ఇదే సమయంలో 31 లక్షల మంది మహిళలకు ఇంటి స్థలాల వంటి non-DBT రూపంలో మరో 1.79 లక్షల కోట్ల మేర ప్రయోజనం కలిగించారని అంటున్నారు. ఇలా మొత్తంగా DBT, non-DBT కలిపితే 4.49 లక్షల కోట్ల వరకు ఏపీలో పేద ప్రజలకు, పేద కుటుంబాలకు ప్రయోజనం కలిగిందనేది వైసీపీ సర్కార్ ధీమాగా చెబుతున్న మాటగా ఉంది. ఈ క్రమంలో ఎక్కడా అవినీతికి తావులేకుండా జగన్ జాగ్రత్త పడడంతో రాష్ట్రంలో పేదరికం క్రమేణా తగ్గుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో పేదరికం 2015-2016 నాటికి 11.77% ఉండగా 2022-23 నాటికి 4.19% తగ్గింది. అన్నింటికంటే ప్రధానంగా కరోనా కష్టకాలంలోనూ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగించిన సంగతి తెలిసిందే. ఇక అభివృద్ధి కోటా విషయానికి వస్తే సంగం, నెల్లూరు బ్యారేజ్, లక్కవరం ఎత్తిపోతల, వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ, అవుకో టన్నెళ్లతో పాటు చంద్రబాబు నియోజకవర్గంలోని కుప్పం బ్రాంచ్ కెనాళ్లను పూర్తి చేసి జగన్ జాతికి అంకితం చేశారు. ఇదే క్రమంలో జగన్ సర్కార్ చేపట్టిన నూతన పారిశ్రామిక విధానం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తోందని లెక్కలు చెబుతున్నాయి. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ ప్రభుత్వ హయాంలో 4 ఓడరేవులు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 10 షిప్పింగ్ హార్బర్లు, 3 ఇండస్ట్రియల్ క్యారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్తో పారిశ్రామిక ప్రగతి సాధించారనే చెప్పాలి. ఫలితంగా పారిశ్రామిక అభివృద్ధి రేటు విషయంలో రాష్ట్రం 2018-2019 నాటికి 3.2%తో 22వ స్థానంలో ఉండగా 2021-22 నాటికి 12.8% వృద్ధి రేటుతో 3వ స్థానానికి ఎగబాకింది. ఇక ప్రధానంగా వ్యవసాయం, వైద్య రంగాలలో జగన్ ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. గ్రామాల్లోనూ ప్రభుత్వ వైద్యాన్ని గుమ్మం ముందుకు తీసుకొచ్చారని చెబుతున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లల విద్యలో జగన్ తీసుకొచ్చిన మార్పుల గురించి చెప్పే పనే లేదని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటించి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న చంద్రబాబు, తాము అధికారంలోకి వస్తాం, జగన్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని ప్రకటించారు. దీంతో వైసీపీ నేతలు చంద్రబాబు పరిస్థితి ఇదంటూ ఎద్దేవా చేస్తున్నారు.